లాక్డౌన్ పూర్తిగా ఎత్తేసిన తర్వాత కూడా సినిమా హాళ్లు మాత్రం మూతపడే ఉన్నాయి. సినిమా హాళ్లు తెరుచుకునేందుకు మరో 2-3 నెలలు పట్టొచ్చని అంటున్నారు ఓనర్లు. కరోనా ఎఫెక్ట్ తో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని, ప్రభుత్వం పట్టించుకుని సమస్యలు పరిష్కరిస్తేనే థియేటర్లు తెరుచుకుంటాయంటున్న యాజమాన్యాలతో మదార్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ వ్యాప్తంగా అన్లాక్ ప్రక్రియ ప్రారంభమైంది. అన్లాక్ ప్రక్రియలో దాదాపుగా అన్ని పరిశ్రమలు కూడా తెరుచుకున్నాయి, కానీ ఒక సినిమా థియేటర్లు మాత్రమే మూతపడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. యాక్చువల్గా అన్లాక్ ప్రక్రియ మొదలు కాగానే థియేటర్లు కూడా ఓపెన్ అవుతాయి. సినిమాల థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూద్దామని అనుకున్న ప్రేక్షకులకు కొంత ఇదొక నిరాశనే కలిగించిందని చెప్పుకోవాలి. అయితే థియేటర్లు ఎప్పటి నుంచి ఓపెన్ అయ్యే అవకాశం ఉంది, అసలు థియేటర్లు ఎందుకు ఓపెన్ కాలేదు, అన్లాక్లో భాగంగా ఓపెన్ అవుతాయని భావించినప్పటికీ ఎందుకు కాలేదు అనే దానిపైన మనం థియేటర్ ఓనర్లను అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో సుదర్శన్ థియేటర్ ఓనర్ గోవిందరాజు గారు ఉన్నారు. సార్, ఎందుకు థియేటర్లు ఓపెన్ కాని పరిస్థితి? ఇంకా పార్కింగ్ రెవెన్యూ లేక ఈ ఇండస్ట్రీ 550 థియేటర్స్ ఉన్నాయండి తెలంగాణ రాష్ట్రంలో. చాలా థియేటర్స్కి ఈ పార్కింగ్ రెవెన్యూ ఒక మూలమైంది నిల్చొని ఉండడానికి. 1970s నుంచి పార్కింగ్ రెవెన్యూ అంటే ఒక సగటు ప్రేక్షకుడు థియేటర్కి వస్తే ఒక 15 రూపాయలు ఇచ్చి పార్కింగ్ పెట్టి 3 గంటల వరకు 15 రూపాయలు 20 రూపాయలు సబవే. సో అది ఒక మూలమైంది రెవెన్యూ మోడల్. అది డిస్టర్బ్ అయిపోయింది, పోయిన 2 ఇయర్స్ నుంచి డిస్టర్బ్ అయిపోయింది. పార్కింగ్ రెవెన్యూ లేక చాలామంది సతమతం అవుతున్నారు. ప్లస్ కరోనా దెబ్బ, మళ్ళీ 2వ వేవ్ దెబ్బ, దెబ్బ మీద దెబ్బ అన్నట్టు అసలు ఈ బిజినెస్ అసలు రెవెన్యూ జనరేటింగే లేదు కాబట్టి అనేసి మా మీటింగ్లలో ఒక 50 మంది ఎగ్జిబిటర్లు వాపోతున్నారు. మా ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మనందరము ముందడుగు వేద్దాము, గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేద్దాము దట్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. కనీసం సింగిల్ స్క్రీన్స్, ఇప్పుడు మల్టీప్లెక్స్ ఫార్ములా వేరు, మల్టీప్లెక్స్లలో షాప్స్ ఉంటాయి, టీషర్ట్ ప్రైస్ వాడు ఇష్టం వచ్చినట్టు పెట్టవచ్చు ఆర్ ఎనీథింగ్. థియేటర్లు సింగిల్ స్క్రీన్స్లలో 20 రూపాయలకు కూడా మేము సినిమా చూపించాల్సిన బాధ్యత ఉంది. అయితే సింగిల్ స్క్రీన్స్ అంతరించిపోతాయి ఇట్లా పార్కింగ్ రెవెన్యూ లేక అనేసి అంతవరకు వచ్చింది ఇది. సో మా రిక్వెస్ట్ సింగిల్ స్క్రీన్స్కి పార్కింగ్ కల్పించమని, సింగిల్ స్క్రీన్స్కి కనీసం, ఎందుకంటే వేరే రెవెన్యూ లేదు. ఈ మోడల్ ఇది ప్రాబ్లం సాల్వ్ అయిపోతే దెన్ ఈ వ్యవస్థ ఉంటుంది, ఇంకొక 4 రోజులు ఉంటుంది బేసికలీ. అది రిక్వెస్ట్ అండి మాది, దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. కొంత ఆగస్ట్లో కానీ లేకపోతే జూలై ఎండింగ్లో కానీ ఓపెన్ అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి, ఏం చెప్తారు వాటికి సంబంధించి? దానికి ఈ వారమో 2 వారాల్లో కాదండి, ఈ ప్రాబ్లము అసలు రెవెన్యూనే లేదు ఈ బిజినెస్లో అనేది. అందులో లాక్డౌన్ 1 లాక్డౌన్ 2లో వచ్చేసరికి అసలు మొత్తానికే ఆశలు కోల్పోయినాం బేసికలీ. కదా ఎంటైర్ ఫిల్మ్స్ కూడా తీసుకొని వాటిని ల్యాబ్లో పెట్టడం వల్ల కూడా ఇంట్రెస్ట్ పెరిగే అవకాశం ఉంటుంది, బడ్జెట్ కూడా పెరిగిపోతుంది. సో ఇలాంటి అన్నింటినీ, ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీ మీరు కలిసి వీటిపై సంబంధించి ఏమన్నా డిసిషన్ తీసుకునే అవకాశం ఉందా? ఫ్రాంక్గా చెప్పాలంటే ఏ 20 డేస్కో 30 డేస్కో, ఎందుకంటే చిన్న పెద్ద సినిమాలకు అన్ని సినిమాలకు దేనికి కూడా నష్టం జరగకూడదు, కానీ దీని వెనకాల మేము బలైపోతూనే ఉన్నాం ఎగ్జిబిటర్స్లో. అది ఒక బాధ. ఆ బాధతోటి మాకు తోటి డిఫరెంట్ సెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కానివ్వండి, ఫిల్మ్ స్టార్స్ కానివ్వండి, ఒక్క ముందడుగేసి ఈ ఎగ్జిబిటర్స్కి ఈ సాయం చేయమని కోరుతున్నాం. ఇప్పుడున్న 1 మంత్లో వచ్చే సినిమాలే కాకుండా ఈ 6 మంత్స్లో 100 థియేటర్లు రెవెన్యూ లేనందుకు పోతాయి కాబట్టి ఇది మనం సాల్వ్ చేద్దాము అని ముందడుగేయాలండి మన పెద్దలు, సినీ పెద్దలు. సార్, ఓటీటీలో ఇంపాక్ట్ సార్? ఓటీటీ ఇంపాక్ట్ డెఫినెట్గా ఉంటుంది, ఉండదని అనట్లేదండి, కానీ అంతా ఉండదండి. సినిమా ఎవరైతే ప్రజలు ఉన్నారో, సినిమా క్రౌడ్ ఏదైతే ఉందో థియేటర్లోనే చూస్తాం, వాళ్ళు కంపల్సరీ వస్తారండి. ఇది ఇప్పుడు ఓటీటీ అనేది ఇప్పుడు ఒక కొత్త పేరు వచ్చిందండి. 30 ఇయర్స్ బ్యాక్ మనం చూసుకుంటే వీడియోలు ఉండేయండి, ప్రతి సినిమా ఇవాళ రిలీజ్ అంటే వీడియో క్యాసెట్ వచ్చేసేది, జనాల దగ్గర VCR VCP లేకపోతే అద్దెకి తెచ్చుకొని మరీ చూసేవాళ్ళు ఆ టైం ఉంది. కానీ ఏమైంది, ప్రొడ్యూసర్లకు ఏమో తెలిసి వచ్చింది ఇది చేస్తే మనకు మెయిన్ స్ట్రీమ్ దెబ్బతింటుందని అది ఆపేశారు. ఒకసారి థియేటర్లు ఫుల్ ఫ్లెజ్గా తెరిచిన తర్వాత ఓటీటీకి అంత ఉండదండి. ప్రాపర్టీ ట్యాక్స్ ఒకటి ఉందండి, సంవత్సరంకి ఎక్కువ అయిపోయింది థియేటర్లు బంద్ అయిపోయింది, ప్రాపర్టీ ట్యాక్స్ మాత్రం వచ్చి కలెక్ట్ చేస్తున్నారు లేకపోతే తాళం వేస్తూ ఉంటున్నారు. సో ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయండి. ఇక్కడైనా ప్రభుత్వము, సినీ పెద్దలు కలిసి ఈ సమస్యలను పరిష్కరించాలంటూ కూడా థియేటర్ ఓనర్స్ కోరుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కెమెరా పర్సన్ నాగరాజ్తో మదార్ V6 న్యూస్ హైదరాబాద్ నుంచి.